తెలంగాణ సీఎం కేసీఆర్ హరికృష్ణ నివాసానికి చేరుకున్నారు. అక్కడ పోలీసులకు కొన్ని సూచనలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఆయన వెంట మంత్రులు జగదీష్ రెడ్డి, అదేవిధంగా తో పాటు వివిధ మంత్రులు కూడా ఆయనతో పాటు ఉన్నారు. ఆయన భౌతిక గాయానికి నివాళులర్పించడానికి ఆయన నివాసానికి చేరుకున్న విజువల్స్ని మనం ప్రత్యక్షంగా లైవ్లో చూస్తున్నాం. రేపు అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడే సీఎం కేసీఆర్ మెహదీపట్నంలోని హరికృష్ణ నివాసానికి చేరుకున్నారు. హరికృష్ణతో తనకున్న అనుబంధాన్ని కూడా కొద్దిసేపటి క్రితం ఆయన గుర్తు చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీలో గతంలో పనిచేసిన సందర్భంలో తనకున్న అనుబంధం కావచ్చు. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా నందమూరి హరికృష్ణ పనిచేసిన తీరును ఆయన తెలుగుదేశం పార్టీకి ఇటు తెలుగు ప్రజలకు తీరని లోటంటూ సీఎం కేసీఆర్ కొద్దిసేపటి క్రితం ఒక ప్రకటన చేయడం జరిగింది. ఇప్పుడిప్పుడే ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించనున్నారు సీఎం కేసీఆర్. హరికృష్ణ మరణంతో మెహదీపట్నంలోని ఆయన నివాసం దగ్గర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతదేహం కాసేపట్లో కొద్దిసేపటి క్రితం మెహదీపట్నం చేరుకుంది. అక్కడ జరుగుతున్న Thank you.
CMKCR ఆయన నివాసానికి హరికృష్ణ నివాసానికి చేరుకున్నారు. ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించనున్నారు. ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులతో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు కొన్ని సూచనలు చేయించినట్టుగా మనం విజువల్స్లో చూడొచ్చు. రేపు జరగబోయే అంత్యక్రియల్ని అధికారికంగా నిర్వహించాల్సిందిగా అధికారులను ఆదేశించిన CMKCR మరికొన్ని సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితిని మనం విజువల్స్లో చూస్తున్నాం. తన మిత్రుణ్ణి కోల్పోయానన్న బాధ CMKCR మోహన్లో కనిపిస్తున్నట్టుగా చూడొచ్చు మనం. ఎందుకంటే కొంత బాధతప్త హృదయంతో ఆయన అక్కడికి చేరుకున్నారు. తనతో ఉన్నటువంటి అనుబంధాన్ని ఇప్పటికే ప్రకటించారు CMKCR. తెలుగుదేశం పార్టీలో పనిచేసిన క్రమంలో తనతో ఉన్నటువంటి అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఈరోజు ఉదయం నందమూరి అభిమాని అయినటువంటి మోహన్ కుమారుడి పెళ్లికి నెల్లూరు జిల్లా వెళ్తున్నటువంటి హరికృష్ణ నల్గొండ రోడ్డుపైన ఆయన యాక్సిడెంట్ అయ్యి మృత్యు దుర్మరణం పాలై కావడం జరిగింది. దీంతో ఆయన అక్కడ కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. అయితే అక్కడి నుంచి నేరుగా తన భౌతిక కాయాన్ని హైదరాబాద్లోని మెహిదీపట్నంలో ఉన్నటువంటి తన నివాసానికి తీసుకొచ్చారు. అక్కడ ప్రజల అభిమానుల సందర్శనార్థం ఉంచారు. మరి ఈరోజు సాయంత్రం ట్రస్ట్ భవన్లో కూడా ప్రజలు అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతికాయాన్ని ఉంచుతారన్నట్టుగా తెలుస్తోంది. ఇక మరోవైపు రేపు అధికారికంగా తన ఫామ్ హౌస్ మోహినాబాద్లో ఉన్నటువంటి ఫామ్ హౌస్లో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. పెద్ద ఎత్తున హరికృష్ణ అభిమానులు, నందమూరి అభిమానులు, సినీ రాజకీయ రంగానికి సంబంధించిన ప్రముఖులు ఆయన ఇంటికి చేరుకుంటున్నారు. కొద్దిసేపటి క్రితం CMKCR అక్కడికి చేరుకున్నారు. మనం విజువల్స్లో చూడొచ్చు. ఇక వారి కుటుంబ సభ్యులు కేంద్ర మంత్రి పురంధరేశ్వరితో పాటు బాలకృష్ణ అక్కడికి చేరుకున్నారు. బాలకృష్ణ ఈరోజు ఉదయం ఆసుపత్రి నార్కెట్పల్లిలోని ఆసుపత్రికి కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి నేరుగా ఆయన భౌతిక కాయంతో పాటు ఇక్కడికి చేరుకున్నారు.